బాగున్నా సార్ ఇలానే చేయాలి టైరాలకి ఎవరు ఎవరు న్యాయం చేయలే చంద్రబాబు నాయుడు అసలు న్యాయం చేయలే కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి టైరాలకి ఆర్థిక పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు మెయిల్ చేశాడు ఆర్థిక పరిస్థితుల్లో కరోనా టైంలో 10,000 డబ్బులు ఇచ్చాడు మాకు న్యాయం చేశాడు అన్న ఎప్పుడు బాగుండాలి ఇలాగనే ప్రభుత్వాన్ని నడపాలి ఒడుదుడుకులు కరెక్ట్ చేస్తాడు ఇప్పుడు అటో ఇటో కావచ్చు కానీ తర్వాత న్యాయం చేస్తాడు సార్ బాగుండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్ని పథకాలు పేదవాళ్ళకి అంటున్నాయా అందరికీ అంటున్నాయి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది అయ్యో అదే అటో న్యాయం చేస్తున్నారు ఎవరికి వాళ్ళ బంధువులకే చేస్తున్నారు కానీ అన్ని కరెక్ట్ చేసుకోవాలి వాళ్ళు కూడా ఒడిదొడుకులు ఉన్నాయి వీళ్ళు మన వాళ్ళకే వీళ్ళకే చేయాలి వాళ్ళకి చేయకూడదు ఈ టైప్లో జరుగుతున్నది ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది పథకాలు అప్పుడు ఎలా ఉండే పరిస్థితి టైలర్లకి అసలు విలువే ఇవ్వాల చేతి పనులకు అసలు విలువే లేదు టైలర్లకి మంగళోళ్ళకి సాకలోళ్ళకి ఏ నాయకుడు రూపాయి వేసినోడు లేడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాకు న్యాయం చేశాడు ఆయన ఎప్పుడు బాగుండాలి వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మాకు న్యాయం చేశాడు ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి కావాలంటున్నారు జగన్ మూడు చోట్ల అయితే మూడు చోట్ల అన్ని చోట్ల డెవలప్ అవుతుంది కదా అంటున్నారు మీ ఉద్దేశం మూడు చోట్ల ఉండడమే కరెక్ట్ ఒక దగ్గర పెట్టి డెవలప్ చేసి ఒకరికి వదిలేసే దానికన్నా మూడు దగ్గరలు ఉంటే ఆ సమస్య రాదు ఇంకా ఒక చోట అయింది అది మూడు దగ్గరలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి అనేది మూడు దగ్గరలు ఉన్నందువల్ల మంచిగా జరగద్ది ఒక దగ్గర చేసి అది వదిలేసి ఒకప్పుడు తమిళనాడు పోయింది ఇప్పుడు హైదరాబాద్ పోయింది ఇప్పుడు మన రాష్ట్రాలు అన్నీ బాగుండాలంటే విడివిడిగానే ఉండాలి ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు మీ ఉద్దేశం అన్యాయంగా తొలగించారంటున్నారు అన్యాయం లేదు దాంట్లో న్యాయం ఉన్నది వాళ్ళ హరాసన బట్టి తొలగించారు లేనోళ్ళు ఉన్నారు ఉన్నోళ్ళు ఉన్నారు ఉన్నోళ్ళకే తొలగించారు లేనోళ్ళకి ఉన్నాయి కానీ కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఇళ్ళు వచ్చి ఉన్నాయి గవర్నమెంట్ ఇళ్ళు అవి ఇవ్వకూడదు ఆ ఓట్లో వాలంటీర్లు కొద్దిగా గందరగోళం ఉన్నారు వాళ్ళకే ఇవ్వాలి అది గవర్నమెంటే దగ్గరుండి చేయాల్సిన పని అది జగన్ వచ్చిన 18 నెలలు అయింది పాలన ప్రజలందరికీ ఎలా ఉందన్న అంతా బాగానే ఉన్నా సార్ కానీ సార్ చేయాల్సింది ఏంటంటే సంవత్సరం కూడా అడవా పింఛన్ అయ్యి మామూలుగా పెద్దోళ్ళు ముసలాళ్ళు మా అమ్మ ముసలామే పింఛన్ ఇస్తున్నారు కదా సంవత్సరానికి 2,50 రూపాయల కన్నా 2,000 పెన్షన్ అన్నారు కదా అది పెన్సలా సరే కరోనా వచ్చింది కదా వచ్చింది కానీ ఇప్పుడు కొద్దిగా న్యాయం చేసుకుంటా రావాలి కదా అది కానీ కొంతమంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు అయితే ఆయన రాగానే మనకు ఇచ్చేస్తాడు చేతిలో అనే టైప్లో చెప్తున్నారు ఇవ్వాలా సార్ ఇస్తాడు తొందరలో న్యాయం చేస్తాడు అందరికి ప్రతి ఒక్కరికి మాకు కూడా న్యాయం చేయాలి మేము టైలర్ పని చేసుకున్న బతికి వాళ్ళం ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం బాడుగలు కట్టుకునే పరిస్థితిలో ఉన్నాం వాళ్ళకి 2 నెలలైన బాడుగ కట్టి వాళ్ళు వచ్చినారు ఈరోజు రేపు మధ్యాహ్నం ఊరికి పోతాం హైదరాబాద్కి మాకు బాడుగ కావాలంటున్నారు తినేదానికి ఇబ్బందిగా ఉన్నారు కానీ వాళ్ళకి కూడా మేము చూసుకోవాలి కదా తర్వాత మేము బతకాలి కదా మళ్ళా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి